రాజకీయం అంటేనే ఒక రకంగా ఒక స్వలాభం అని చెప్పాలి, రాజకీయం అంటేనే ఒక రకంగా ఒక పదవీకాంక్ష అని చెప్పాలి, రాజకీయం అంటేనే ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, రాజకీయ నాయకులు ఏ పార్టీలో ఎక్కువసేపు కొనసాగుతారు అని చెప్పడానికి కూడా గ్యారెంటీ లేదు. అయితే ఇలాంటి నేపథ్యంలో ఒకవేళ పదవీకాంక్షతో రాజకీయంలోకి వచ్చినా, స్వలాభం కోసం రాజకీయానికి వచ్చినా, ఏదో ఒక పార్టీ తరపున అవసరమైనప్పుడు పోరాటాలు చేయాలి, అనవసరమైనప్పుడు దూరంగా ఉండాలి. ఈ పాయింట్లు మాత్రం రాజకీయ నాయకులు ఖచ్చితంగా ఫాలో అవుతారు. అంటే ఒక రకంగా కొంతమంది, అంటే అందరూ అనుకోవడానికి వీల్లేదు, చాలా క్లియర్, కొంతమంది మాత్రం ఒక్కొక్క పార్టీలో ఉన్నప్పుడు పార్టీలో ఉన్నామా, పార్టీని వాడుకున్నామా, ఆ తర్వాత పార్టీని వదిలేసామా, అంటే ఈ సూక్తులతోనే ప్రధానంగా ముందుకు వెళతారా అనేది కూడా ఇప్పుడు కొంతమంది వినిపిస్తున్న ప్రశ్నలు. ఎందుకు ఈ ప్రశ్నలు వస్తున్నాయంటే, చంద్రబాబు గారికి అంత ఘోర పరాభవం జరిగిన విశాఖపట్నంలో, విశాఖపట్నం సిటీలోనే 4 స్థానాలు చంద్రబాబు గారు కైవసం చేసుకున్నారు, అంటే తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. అక్కడ 4 స్థానాలు తెలుగుదేశం పార్టీకి అంత బలం ఉన్నా సరే, అక్కడ ఆ బలం అక్కడ తెలుగుదేశం పార్టీకి ఆ విశాఖ ఎయిర్పోర్ట్ ముందు కనిపించకపోవడం, సొంత పార్టీ నేతలే వాళ్ళ గడ్డ మీదే అంత అవమానం పార్టీ అధినేతకు జరిగితే అక్కడ వాళ్ళెవరూ అక్కడికి రాకపోవడం, వాళ్ళెవరూ అక్కడ కనిపించకపోవడం, అంటే ఇప్పుడు ఇదే ప్రధానంగా వైరల్ అవుతున్న అంశం. అందుకే ఈ నేపథ్యంలోనే పార్టీలో చేరామా, పార్టీని వాడుకున్నామా, పదవులు పొందామా గతంలో, ఇప్పుడు వదిలేసామా అనే ఒక పాలసీని ఫాలో అవుతున్నారా తెలుగుదేశం పార్టీకి చెందిన విశాఖ నేతలు, విశాఖ ఎమ్మెల్యేలు అనేది ప్రధానంగా అనిపిస్తుంది. ఇంకా ఒక రకంగా ఈ విషయంలో మెచ్చుకోవాల్సింది ఏంటి అంటే, ఎక్కడో ఉన్న పంచుమతి తనరాజు గారు, ఆయన వెనకే ఉన్నారు, అచ్చెన్నాయుడు గారు ఉన్నారు, నిమ్మకాయల చినరాజప్ప గారు ఉన్నారు, పక్క జిల్లా అంటే పక్క జిల్లాల వాళ్ళు అందరూ ఉన్నారు, కానీ సొంత జిల్లా వాళ్ళు, సొంత సిటీలో ఉన్నవాళ్ళు మాత్రం అక్కడ ఎవరూ లేకపోవడం, ఇది కూడా ఒక రకంగా తెలుగుదేశం పార్టీ తలదించుకునే పరిస్థితి. ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు చాలామంది తెలుగుదేశం పార్టీని క్వశ్చన్ చేస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు, ఎందుకు మీ పార్టీ నాయకుల్లోనే సమన్వయం లేదు, ఎందుకు ఒక పార్టీ అంటే ఇప్పుడు సాధారణంగా గల్లీలో గొడవలు జరుగుతుంటేనే మా పార్టీ వాడిని వాడగొట్టాడా, ఆ పార్టీ వాడిని నీడగొట్టారని చెప్పి ఒకళ్ళొకళ్ళు కొట్టుకునే పరిస్థితి ఉంటుంది. అక్కడ చిన్న చిన్న గల్లీల్లోనే కార్యకర్తల స్థాయిలోనే ఊరుకోరు, ఒక కార్యకర్త మీద వేరే పార్టీ కార్యకర్త చేసుకుంటే వీళ్ళందరూ వెళ్ళి అక్కడ అలా గొడవ చేస్తారు. అలాంటిది ఒక పార్టీ అధినేత అక్కడ 4 ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు, 4 ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు ఉన్న విశాఖలో అంత పెద్ద నగరం, కాబోయే క్యాపిటల్ సిటీ అక్కడ, అలాంటి దాంట్లో కూడా అక్కడ ఎవరు రాలేదు అంటే అక్కడ ఏంటి పరిస్థితి అనేది ఇప్పుడు ప్రధానంగా తెర మీదకి వస్తుంది. ఇదే నేపథ్యంలో అంటే పార్టీని అప్పుడు వాడుకున్నామో, అనిపించావో, వదిలేసావో అనే కాన్సెప్టే ఇక్కడ బలంగా ఎంచుకున్నారు విశాఖ చెందిన టీడీపీ నేతలు. అందుకే ఇప్పటి వరకు ఏ ఒక్కరూ కూడా మీడియా ముందుకు వచ్చి మా పార్టీ అధినేత మీద ఇలా దాడి జరిగింది, లేదంటే వైసీపీ వాళ్ళే జరిగించారు, లేదంటే ఇంకొకళ్ళు చేశారు అనే దాన్ని వాళ్ళు ప్రస్తావించకపోవడం, టీడీపీలో టీడీపీ తెలుగు తమ్ముళ్ళు అని చెప్పుకునే ఆ తెలుగు తమ్ముళ్ళలో ఎంత సమన్వయం ఉందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది అనే విమర్శలు ఇప్పుడు రాజకీయ విమర్శకుల నుంచి వినిపిస్తున్నాయి. ఆ విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది తెలుగుదేశం పార్టీకి అంటే ఎక్కడ లోపం జరుగుతుంది, ఎక్కడ క్రమశిక్షణ తప్పుతున్నారు తమ్ముళ్ళు అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు ఇప్పుడు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందా అనే ఒక ప్రశ్న కూడా వినిపిస్తుంది. అంటే ఇప్పటివరకు ఎందుకు ఇంత పెద్ద అవమానం జరిగితే విశాఖ లోకల్గా ఎందుకు ఆయనకు స్పందించి, ఇప్పటికీ అక్కడక్కడ బయట నాయకులే స్పందిస్తున్నారు తప్ప లోకల్గా ఉన్న నాయకులు స్పందించట్లేదు. ఆ లోకల్గా స్పందించే నాయకులు లేరా, ఉన్నారా లేదా అంటే ఉన్నారు కాకపోతే రాలేదని చెప్పాలి ఇక్కడ. ఎందుకంటే ఇలాంటి టైంలో విశాఖలో 4 సీట్లు సంపాదించుకున్నాం, గెలుచుకున్నాం అనే సందేశం కంటే ఇంత పెద్ద పరిస్థితి ఎదురైనా సరే ఒక్క నేత కూడా అక్కడికి రాలేదు అనే ఆవేదనే ఇప్పుడు చంద్రబాబు గారికి మిగిలిందా అనేది కూడా రాజకీయ పరిశీలకులు ప్రశ్నిస్తున్న ప్రశ్న. చూద్దాం ఈ పరిస్థితి ఇలాగే కంటిన్యూ అవుతాయా, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఏంటి అనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్నార్థకం అవుతుంది. ఏం జరుగుతుందో చూద్దాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.